ఎల్లవేళలా తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూజివీడు మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఎం సురేష్ కుమార్ అన్నారు. గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నుంచి ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఓకే సార్, నా పేరు సురేష్ కుమార్. ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం మండలం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నూజివీడు తహసీల్దార్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కృష్ణా జిల్లా ఏకుండూరు మండలం తహసీల్దార్గా కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజలకి సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతోనే నా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఇంతకుముందు కూడా ఏకుండూరులో అదేవిధంగా చేయడం జరిగింది. భూ సమస్యలు పరిష్కరించడం, అట్లాగే అక్కడ ఉన్న కిడ్నీ సమస్యల గురించి కానీ, పాలకం బాధితుల విషయాల్లో కానీ, అట్లాగే ఇళ్ల స్థలాల పట్టాల విషయాల్లో కానీ కూడా సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా కొనసాగిస్తాను. ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కూడా విఆర్ఓ అందుబాటులో ఉండేటట్టు, అట్లాగే కార్యాలయంలో కూడా తహసీల్దార్ అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందువల్ల ఏమిటంటే, ప్రజలకు వాళ్ళ సమస్యలన్నీ కూడా అధికారులకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు సమస్యలు మనం సకాలంలో ఉంటామో వెంటనే వాళ్ళకి న్యాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రయారిటీ ఐటమ్స్ మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమం కరెక్ట్గా టైం ప్రకారం జరిగేటట్టు, అట్లాగే స్పందనలో వచ్చిన పిటిషన్లు నేను కూడా ర్యాండమ్గా కొన్ని విజిట్ చేసి వాళ్ళన్నింటినీ కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాను.